కంపల్సరీ కొన్ని ఉంటాయి ఇక్కడ వీళ్ళతో కంపల్సరీ మింగిల్ అవ్వాలి కంపల్సరీ అటెండ్ అవ్వాలి సో దట్ మనం విజిబుల్గా ఉంటాము అని ఫ్రెండ్లీ మీటప్స్ కాకుండా కంపల్సరీ అనిపించినవి బట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి కంపల్ ఎంజాయ్ చేయాలన్నమాట అలాంటివి డూ గో డూ ఎంజాయ్ సోషలైజింగ్ ఇస్ గుడ్ అంటే బట్ గ్రాజ్యువల్గా అంటే సోషలైజింగ్ ఇన్ ద సెన్స్ ఇషియలీ ఐ యూస్ టు సోషలైజ్ లైక్ నాకు కూడా చెప్పారు లైక్ యూ హ్యావ్ టు సోషలైజ్ నాట్ లైక్ నీ మేనేజర్ వెళ్ళి చెప్పగా నేను ప్రాజెక్ట్లు అట్లా రావు యూ హ్యావ్ టు గెట్ ఇన్ టచ్ విత్ పీపుల్ అండ్ టాక్ టు దెమ్ ఇది అంతా ఉండేది అని చెప్పారు సో ఐ సోషలైజ్ లైక్ ఐ ఇప్పుడు నేను ఒక సినిమా చూసాను ఇప్పటికీ కూడా సినిమా నాకు నచ్చితే నేను డైరెక్టర్ నెంబర్ తెలుసుకొని ఐ కాంటాక్ట్ దెమ్ దిస్ నథింగ్ రాంగ్ విత్ బికాజ్ ఐ వాంట్ వర్క్ విత్ దెమ్ ఒక మంచి ప్రాజెక్ట్ తీశారు విచ్ మూవ్డ్ మీ అంటే నాకు ఐ డెఫినెట్లీ వాంట్టు వర్క్ విత్ హిమ్ హీరో అవనివ్వచ్చు యాక్ట్రెస్ అవ్వనివ్వచ్చు ఐ రియలీ టేక్ ద నెంబర్స్ అండ్ కాల్ ఆర్ మెసేజ్ దమ్ పక్క సో నేను ఐమ్ నాట్ లైక్ ఈ మా అసలు అప్రోచబుల్ కాదు ఇది నాకు అట్లా కాదు లైక్ ఐఎమ్ వెరీ మచ్ అప్రోచబుల్ అండ్ ఇఫ్ ఐ లైక్ సంథింగ్ ఆల్సో ఐ డైరెక్ట్లీ కాల్ దమ్ అండ్ ఆస్ దెమ్ ఫర్ వర్క్ దెస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అన్నది నా ఫీలింగ్ అండ్ సోషలైజింగ్ అనేది ఒక పాయింట్ వరకు ఇట్ల హెల్ప్ యూ బట్ ఆఫ్టర్ పాయింట్ ఇట్ వోంట్ అంటే ఇప్పుడు లెట్సే ఒక పార్టీకి వెళ్ళావు నువ్వు అందులో ఎంత మందికి నువ్వు గుర్తుంటావో నీకు తెలియదు అది ఎంత వరకు నీకు అవుతుందో సో నేను ఐ థింక్ ఐ స్టాప్డ్ ఇట్ ఆఫ్టర్ బికాజ్ బికాస్ ఐమ్ వెరీ ఐ నాట్ సి ఇంట్రో వర్డ్ నేను కావాలనుకుంటే ఎక్స్ట్రో వర్డ్ కూడా ఉంటా సో ఐ కాల్ మై సెల్ఫ్ అన్నమాట ఆంబీ వర్డ్ సో ఇంట్రో వర్డ్ ఎక్స్ట్రో వర్డ్ మిక్స్ అనమాట ఇట్లా ఇట్లాంబీ గింబి పెట్టుకుంటే వర్కౌట్ అవ్వదు కాబట్టి ఐమ్ లైక్ ఓకే ఫైన్ నీకు నిజంగా వర్క్ చేయాలనుకుంటే యూ కాల్ దెమ్ డైరెక్ట్లీ అండ్ టాక్ టు దెమ్ డైరెక్ట్లీ సో అట్లా నేను ప్రిపేర్ అయ్యి సో అలాగా యా ఐ మీన్ అట్లీస్ట్ యువర్ దేర్ ఇన్ దర్ మైండ్ అది సో అది అన్నది ఉంటుంది బట్ సోషలైజింగ్ ఆల్సో ఇట్ విల్ ఇట్ విల్ హెల్ప్ యూ టు ఓన్లీ సమ్ ఎక్స్టెండ్ నాట్ ఫుల్లీ బికాస్ పార్టీస్ అ సంథింగ్ వే యు గో అండ్ చిల్ దట్స్ వాట్ ఐ ఫీల్ అండ్ ఐ డోంట్ నో హౌ మచ్ దట్ విల్ హెల్ప్ నాకైతే అంటే నేను ఉన్నా అని తెలిసింది బట్ వర్క్ వైజ్ అయితే నేను సూట్ అయితేనే నాకు వచ్చాయి రిఫరెన్స్ల ద్వారా అయితే నాకేం పెద్దగా ఏం రాలేదు సో ఇట్స్ జస్ట్ దట్ సి ఎవ్రీ క్యారెక్టర్ నాకు స్ట్రగులే నాకు రావాలి అంటే ఎనీ క్యారెక్టర్ నేను ఇప్పుడు చేసిన సినిమాలన్నీ ఐ హ్యావ్ టు ఇట్స్ నాట్ ఇట్ వాజ్ నాట్ ఈజీ అంటే ఇప్పుడు నేను ముందు ఒక సినిమా చేశాను అంటే నాకు టైప్ కాస్ట్ చేసేస్తారని చాలా భయం ఉంది నేను ఒక రిస్క్ తీసుకొని ఒక రోల్ చేశాను అంటే ఓకే నెక్స్ట్ సినిమాను నాకు ముందు అది ఉండేది కాదు ఫియర్ తర్వాత ఎప్పుడైతే నేను ఒక ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత నేను అరవింద సమేత చేసిన తర్వాత అందరు నాకు సిస్టర్ రోల్స్ ఇచ్చారు అందరూ లైక్ కాల్స్ కాల్స్ మీ మీ అప్పటికి మీరు సెవెన్ ఎయిట్ మూవీస్ లీడ్గా లీడ్గా సో దే లైక్ మా దగ్గర ఒక మంచి రోల్ ఉందండి వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ పెద్ద పెద్ద సినిమా ప్రొడక్షన్ మీరే మెయిన్ అండి అంటే ఎనీ ప్రొడక్షన్ అవుతుంది లైక్ ఐ డోంట్ రిమెంబర్ బట్ ఎనీ వన్ లైక్ హూ ఎవర్ కాల్స్ మీ పెద్ద ప్రొడక్షన్ చిన్నప్పుడు ఎవరన్నా కానివు మా దగ్గర మంచి రోల్ ఉందండి వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ మీరే మెయిన్ అని అంటారు కానీ మీరు సిస్టర్ కట్ చేస్తే సిస్టర్ ఓ లేదా సమ్ రిలేటివో ఆ సమ్థింగ్ మీరు అరవింద్ సమేతలో చాలా బాగా చేశారండి మా దగ్గర సేమ్ ఈక్వల్ రోల్ చెప్తే అరవింద్ సమేత మళ్ళీ అంటే సీ ఇన్ లీడ్ రోల్ దట్స్ అగే బికాస్ నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ సునా సునా రోల్ నేను ఏదైతే చేశాను అరవింద్ సమేత దర్ ఇస్ నథింగ్ రాంగ్ నువ్వు చేసావు నాకంటే నా మైండ్లో ఎట్లా నాకు లీడ్ రోల్స్ చేయాలని ఉంది కాబట్టి ఐ వాజ్ వెరీ హెసిడెంట్ ఒప్పుకోవడానికి కానీ నేను చేసినప్పుడు ఓకే ఫైన్ సరే చేశాను ఓకే ఏవో డిస్సాటిస్ఫాక్షన్స్ ఉన్నాయి ఓకే ఫైన్ బట్ ఆఫ్టర్ యూ కమ్అట్ ఆఫ్ ఇట్ పీపుల్ నాట్ పీపుల్ జస్ట్ ద పీపుల్ హియర్ ఇన్ ద ఇండస్ట్రీ హ్యావ్ టు సీ బియాండ్ దట్ నో ఓకే అమ్మాయి ఈ రోల్ సెట్ అయింది ఇట్లాంటిది వేరేది అంటే సిస్టరే కాదు కదా లీడ్ గా కూడా చూడొచ్చు కదా అన్నది నేను అంటున్నా అప్పుడు నాకు ఆ ఫియర్ స్టార్ట్ అయింది చాలా ఓకే నేను ఉట్టి బ్రెయిన్లో నేను లీడ్గా చేయాలని చెప్పి సినిమా ఓకే చేశాను అనుకో వీళ్ళందరు మాత్రం నెక్స్ట్ నేను టైప్ కాస్ట్ చేసేస్తున్నారు అన్నది చాలా భయం వేసింది బట్ వాట్ టు నేను ఇప్పుడు రీసెంట్గా మన దయాసా ఒకటి లో దానికి చాలా మంచి ఏంటి అప్లాజ్ నాకు చాలా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఓన్లీ నా క్యారెక్టర్ చాలా నచ్చింది చాలా ఛాలెంజింగ్ ఉండింది ఆ రోల్ బికాస్ ఐ వాస్ వేరింగ్ దట్ ప్రాస్థెటిక్స్ అండ్ ఆల్ టూ త్రీ అవర్స్ ఉండేది అండ్ అది చాలా ఒక సమ్ త్రీ ఫైవ్ కేజీస్ ఉండేది అది సో మొత్తం పై ఇట్లా వేసుకునేది ఉంటాయి సో అండ్ మెంగళూరులో షూట్ చేస్తాను చాలా వేడిగా ఉండింది సో ఆ క్యారెక్టర్ మా అంటే అందులో నేను చేసిన యాక్టింగ్ మై క్యారెక్టర్ ఎవ్రీథింగ్ నేను ఎప్పుడు చేయలేదు అట్లా వెరీ సీరియస్ అండ్ షీజ్ అ బ్యాడ్ యాస్ సో అది నీకు దయా టూలో తెలుస్తుంది అనమాట సో పాటులో సో ఆ అలివేలు నా క్యారెక్టర్ ఇప్పటికీ నాకు అలివేలు మాస్ అలివేల్ మాస్ అని పెడితే చాలా బాగా అనిపిస్తుంది అక్కడ ఎప్పుడొస్తుంది మేడం దయా టూ అని కూడా అడుగుతారు సో అది చేసిన తర్వాత కూడా నాకు రెండు మూడు వచ్చినవి అట్లాంటి క్యారెక్టర్స్ వచ్చాయి ఐఎమ్ లైక్ బ్రో ప్లీజ్ ప్లీజ్ యాక్టర్ని కదా నాకు అన్ని ట్రై చేయాలని ఉంటుంది ఒక గ్రీడీనెస్ ఉంటుంది యాక్టర్ అనేసరికి సో డోంట్ టైప్ కాస్ట్ మీ ఐ కెన్ డూ ఎనీ రోల్ లైక్ యూ గివ్ మీ ఎనీ రోల్ ఐ డూ ఇట్ బట్ డోంట్ టైప్ కాస్ట్ సేమ్ అట్లాంటి రోలే కాకుండా అంటే లైక్ ఏం చేయాలి ఇంకా వీళ్ళకి అంటే ఏం చెప్పాలి ఐఎమ్ నాట్ ఇనఫ్ అన్న జోన్లోకి నువ్వు వెళ్ళిపోతావు నువ్వు ట్రిప్ అయిపోతావు ఒక ఒక రేంజ్లో అంటే ఏంటి నీ మీద నీకే డౌట్స్ వస్తాయి నాకు వచ్చే ఐమ్ నాట్ చేయక్ స్ట్రాంగ్ నేను ఎవడేం చెప్పినా నేను ఇట్లే ఉంటాను ఐమ్ వెరీ స్ట్రాంగ్ అని అలాగా యు ఆర్ స్ట్రాంగ్ యట్ యు ఆర్ వెరీ డెలికేట్ ఆల్ సెన్సిటివ్ సమ్ టైమ్స్ అంటే నీ మీద నీకే సెల్ఫ్ డౌట్స్ వస్తాయి సో బట్ బట్ దెన్ అందరికి వలరబుల్ సో ఐ థింక్ అదే అన్నా ఎప్పుడైనా సరే నిన్ను నువ్వే ఎంకరేజ్ చేసుకోవాలి ఈవెన్ దో యూ హ్యావ్ అంటే ఈవెన్ దో యూ హ్యావ్ ఫ్యామిలీ అవన్నీ ఉన్నా మనకి డీప్ డౌన్ అనిపించేది వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం చెప్పలేము సో దట్స్ ఆర్ జాబ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అది చెప్పినా అర్థమయ్యేది కాదు అది ఇంటర్నల్గా చాలా ఉంటుంది వాట్ ఎవర్ ద ఫీలింగ్ యూ హ్యావ్ బికాస్ యూ లవ్ ద జాబ్ ఐ లవ్ యాక్టింగ్ అండ్ ఆల్ సో ఆ చెప్తే పిచ్చి అనుకుంటారు ఏమనుకుంటారు నాకైతే తెలీదు కానీ వెన్ యాక్చువల్లీ ఐ డూ అ గుడ్ రోల్ గుడ్ క్యారెక్టర్ కదా హ్యాపీనెస్ వేరే ఉంటుంది అండ్ జనాలు అది కనెక్ట్ అయినప్పుడు ఇంకా భలే అనిపిస్తుంది దాట్స్ నైస్ సో దాట్స్ వాట్ చాలా జెన్యున్గా మాట్లాడారు దట్స్ నైస్ నేనంటే యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇండస్ట్రీలో ఉన్నారు ఇన్నేళ్ళు ఉన్నారంటే యూ నో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ తెలుసు ఎలా వర్క్ ఎలా వర్క్ అవుతుంది ఇక్కడ అంతా ఎంత వర్క్ మాట్లాడాలి క్యాలిక్యులేటర్ మాట్లాడని బట్ యు స్పోక్ యువర్ హార్ట్ అన్నట్లు మాట్లాడారు దట్స్ వెరీ నైస్ అండ్ ఆడియన్స్కి చాలా మందికి తెలుసు ఇప్పుడు బయట అసలు ఎట్లుంది ఏముంది అన్నది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే మాట్లాడారు మాట్లాడారు దే వేర్ ఐ థింక్ ఫస్ట్ టైం ఐ థింక్ ఐఎమ్ బీయింగ్ వెరీ వెరీ ఆనెస్ట్ అబౌట్ వాట్ ఐ ఫీల్ ఆల్సో బికాస్ ద క్వశ్చన్స్ ఆర్ నువ్వు ఏమైతే అడిగినావో అవన్నీ నాకు ఇట్లా నీకు సడన్గా లైఫ్లో కొన్ని క్వశ్చన్స్ నేను నువ్వే అడుగుతూ ఉంటావు చూడొచ్చు ఏమైతుంది ఏంటి లేదా పాజిటివ్ కూడా అయ్యి ఉండొచ్చు అరే ఎస్ దిస్ ఇస్ ద వన్ అన్న ఫీలింగ్ కూడా ఉండదు కొన్ని ప్రాజెక్ట్స్ సో జనరల్ ఇన్ జనరల్ ఆల్సో లైక్ నాకేమైతే ఆలోచిస్తుంటే నువ్వు అవే అడిగావు సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ అంటే ఐ ఐ ఫెల్ లైక్ ఐమ్ టాకింగ్ టు అ ఫ్రెండ్ లైక్ చాలా ఇయర్స్ నుంచి నాకు తెలుసు వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అండ్ ఆల్సో ఐ ఫెల్ట్ వెరీ నైస్ అండ్ శివాని శివాత్మికతో కూడా మీరు ఈ మధ్య కల్పిస్తున్నారు అంతకుముందు అంతా కూడా యూనో మేము యాక్చువల్లీ లాక్డౌన్కి కి ముందు ఒక సమ్ ఫంక్షన్ లో ఒక అవార్డ్ ఫంక్షన్లో ఇట్లనే శివాత్మిక పక్కన కూర్చున్నాం శివాని ఉన్నారు సో వాళ్ళిద్దరు ఉన్నారనమాట సో అప్పుడు ఓకే బ్రో మనం కలుద్దాము యాక్చువల్లీ మేము టీచ్ చేంజ్ చేంజ్లోనే కలిసాం నాకు అది గుర్తు లేదు ఫలక్నామా ప్యాలెస్లో ఫర్ చేంజ్ లో కలిసామంట నాకు అది గుర్తు కూడా లేదు అది సో దాట్ మీన్స్ ఐ థింక్ లాంగ్ బ్యాక్ లాక్డౌన్ కి ముందు ఒక అవార్డ్ ఫంక్షన్లో మేము కూర్చున్నాము తర్వాత కలుద్దాం అనుకున్నాం అంతే ఇట్లా చాలా మంది అనుకున్న కలవరు తర్వాత సో అండ్ లైక్ ఓకే ఫైన్ తర్వాత లాక్డౌన్ అయింది లాక్డౌన్ టైంలో వివర్ ఇన్ టచ్ అప్పుడు బాక్సింగ్ స్టార్ట్ చేసాం వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ భాస్కర్ అని వచ్చేవారు బాక్సింగ్ నేర్పించారు సో నేను కూడా నేను అప్పుడు ఏం లేదు కదా పని మనకి సో లాక్డౌన్ టైంలో సో బాక్సింగ్ స్టార్ట్ చేసి దెన్ వీ బికేమ్ రిలీ క్లోజ్ అండ్ వాళ్ళు మా ఇంటికి వచ్చారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని సో అట్లా మేము చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట సో అప్పుడు ఇప్పటికీ కూడా లైక్ వి మీట్ అండ్ వి చాట్ వి లైక్ ఆబ్వియస్లీ గాసిపో గర్ల్స్ టాక్ సో అవి చేస్తాం కావ్య కావ్య వచ్చి ఐ థింక్ కావ్య ముందు నుంచే ఉండింది బట్ ఐ వాజ్ నాట్ దట్ క్లోజ్ టు హ కానీ శివాని శివాత్మిక వాళ్ళకి వాళ్ళంతా చైల్డ్హుడ్ ఇది అనమాట చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట సో లాస్ట్ టైం సైమాకి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి కావ్య కూడా క్లోజ్ అయిపోయింది సో మేము ఇప్పుడు మేము నలుగురం ఒక గ్రూప్ మేము నలుగురం చాలా రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము జనరల్గా లైక్ అంటే నేను అంటే దే నో మీ ఎగ్జాక్ట్లీ లైక్ ఎట్లా అండ్ నేను నేను చూస్తే చాలా రిజర్వ్డ్ చాలా ఈ అమ్మాయి అసలు ఏం మాట్లాడదు అని అనుకుంటారు బట్ వీళ్ళ దగ్గర అట్లా ఏంటి ఇదా అని అంటారు సో లైక్లీ చాలా చాలా ఫ్రీగా ఉంటాయి అంటే నాకు దే ఓంట్ జడ్జ్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరిని జడ్జ్ చేసుకోము నేను చాలా ఫ్రీగా ఉంటాను వాళ్ళతో మా సిస్టర్స్ ఎట్లా ఉంటా అట్లా ఉంటా నేను అనమాట సో ఈవెన్ ఈవెన్ ఆంటీ అంకుల్ కూడా చాలా చాలా ఫ్రీగా ఉంటారు అండ్ అంత ఫ్యామిలీ లాగా లైక్ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడల్లా నాకు అప్పడాలు అంటే చాలా ఇష్టం అనమాట సో ఇంత డబ్బాలో అప్పడాలు ఎప్పుడు రెడీగా ఉంటాయి ఎలాగనే ఈసారి అప్పడాలు కావాలా నీకు అని అడుగుతా సో ఎక్కడిస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు కానీ ఓకే నాకైతే అంటే చాలా ఇష్టం కాబట్టి అట్లా కూర్చుని చాలాసేపు మాట్లాడుకుని నైట్అవుట్ చేస్తాము సపోజ్ నేను ఏదైనా డిస్కస్ చేయాలన్నా వాళ్ళు ఏమన్నా నాతో డిస్కస్ చేయాలి లైక్ జనరల్ లైక్ నాట్ జస్ట్ అబౌట్ కెరియర్ అండ్ ఆల్ బట్ జనరల్ టాపిక్స్ గురించి అట్లా మాట్లాడుకుంటాం జోక్లు వేసుకుంటాం అంటే ఇట్స్ లైక్ నైస్ సేఫ్ ప్లేస్ అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో ఇంత క్లోజ్ అవుతారు అని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నేను ఇంత క్లోజ్ ఎవరితో అవ్వలేదు సో ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ బీన్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఐ థింక్ ఫోర్ ఇయర్స్ అనుకుంటా ఫోర్ ఇయర్స్ నుంచి వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ మేము అంటే మేము నలుగురం ఇట్లా డిసైడ్ అయిపోయినా ఓకే ఇంకో పెళ్లి చేసుకుందాం అందరం ఒకటే ఒకే కాలనీలో పక్క పక్క నీళ్ళు తీసుకుందాం స్కూల్లో అయినా అవ్వకపోయినా పక్క పక్క నీళ్ళు తీసుకొని ఎంజాయ్ చేద్దాం కొన్ని ఇన్స్టాగ్రామ్ లో కొన్ని మాది ఒక గ్రూప్ ఉంటదన్నమాట అనమాట సో కొన్ని రీల్స్ మేము అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాం అందులో కొన్ని రీల్స్ ఉంటాయి పాత బాగా ముసలి అయిపోయి ట్రిప్ ఎగ్జాక్ట్ సో అట్లా వెళ్దాము ఇట్లా ప్లాన్ చేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు మేము ట్రిప్ ప్లాన్ చేసుకుంటామా ఒక వన్ టూ డేస్ ఎక్సెట్ అవుతాం థర్డ్ డే ఎవరైం మాట్లాడరు అస్ యూజువల్ సేమ్ స్టోరీ సో మేము అనుకుంటాం మేము ప్లాన్ చేస్తాం కావ్య ఎల్లో వచ్చేస్తుంది వేరే ఫ్రెండ్స్ తో అది వెళ్ళేసి వచ్చేస్తుంది మీరెలాగో రారు నేను వెళ్ళేసి వచ్చేస్తా అంటది సో కానీ వెళ్తాం కానీ అంటే ఇయర్లో వన్ టైం టూ టైం అట్లా మేము విల్ గోస్ హాలిడేస్ కి అలా ఉండడం కూడా హ్యాన్నింగ్ అది బెస్ట్ థింగ్ కదా ఇంకా స్పేస్ యా వి గెట్ దట్ స్పేస్ అండ్ విల్ జస్ట్ బి మై సెల్ఫ్ వాళ్ళతో ఉన్నప్పుడు అండ్ అదే అంతే సేఫ్ స్పేస్ ఐ వుడ్ సే ఇట్స్ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈషా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఐ విష్ నేను ప్రతి తెలుగు యాక్టర్ వచ్చిన వాళ్ళందరికీ చెప్తారు మెయిల్ అండ్ ఫీమేల్ తేడా లేకుండా యూనో ఆల్ ద వెరీ బెస్ట్ అంటే హార్ట్ఫుల్గా చెప్తాను అనమాట రావాలి తెలుగు వాళ్ళు రావాలి తెలుగు మాట్లాడే వాళ్ళు వినాలి సినిమాల్లో తెలుగు బాగా ఇంకా వినిపించాలి అని సో ఐ విషింగ్ ద సేమ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి కూడా థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ హర్షిని ఐ నో వే యూ కేమ్ ఫ్రమ్ అండ్ యూఆర్ యాక్చువల్లీ ఇప్పుడు ప్యారలల్గా రెండు చేసిన ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ